నువ్వు ఎలా చెబితే మేము అలా చేస్తాం. మాకు ఏది న్యాయమో అది చేస్తూ తల్లిదండ్రిలాగా మమ్మల్ని కాపాడన్నారు. అప్పుడు కాయవ్యుడు ఇలా అన్నాడట, స్త్రీని, భయపడ్డవాడిని, పసివాడిని, తాపసిని, నీతో యుద్ధం చేయని వాడిని చంపకూడదు. ఎప్పుడూ బ్రాహ్మణుల్ని మేలుకోరుతూ ఉండాలి, వారి కోసం పోరాడాలి. ఎక్కడ దేవతలు, పితృదేవతలు, అతిథులు పూజించబడతారో ఉంటారో అక్కడ పూజనీయ ద్రవ్యాలను అపహరించి శుభకార్యాలను ఆటంకం కలిగించకూడదు. అక్కడ అది దొంగిలించకూడదు. అన్ని ప్రాణుల యందు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు మోక్షానికి అర్హుడు. మన సర్వస్వం సమర్పించి అయినా వారికి అభివృద్ధి కలిగించాలి. వారు ఎవడిచే అవమానింపబడి మనస్సులో కోపిస్తారో వాడిని రక్షింపగలిగిన వాడు ముల్లోకాలలో ఒక్కడూ లేడు. ఏ దొంగలు ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటారో వారు దొంగలైనా త్వరగా సిద్ధిని పొందుతారన్నాడు. అటువంటి దొంగ కదా ఇది, ఎవరు కాయవ్యుని ఆదేశాలను ఉపదేశాలను దొంగలంతా అందరూ కూడా ఆచరించారు. దానితో వారు అన్ని విధాల వృద్ధి పొందారు, పాపకర్మలను విరమించుకున్నారు. కాయవ్యుడు ఈ పుణ్యకర్మలో సాధుజనులకు క్షేమాన్ని కలిగిస్తూ దొంగలను పాపాల నుండి నివారిస్తూ గొప్ప సిద్ధిని పొందాడు. ధర్మరాజా, కాయవ్య చరిత్ర విన్నవాడికి ఏ ప్రాణి నుండి అయినా భయం కలగదు. వాడు అరణ్యాలకు అధిపతి అవుతాడు. రాజు ఏ మార్గంలో కోశాన్ని ఏర్పరిచి వృద్ధి చేస్తాడు దాని గురించి బ్రహ్మదేవుడు గానం చేసిన కొన్ని గాథలను పురాణవేత్తలు ఇలా చెబుతున్నారు. యజ్ఞానుష్ఠానం చేసే బ్రాహ్మణుల ధనాన్ని, దేవతల సొమ్మును రాజు కొల్లగొట్టరాదు. ఎంత బాగుంది చూడండి. దొంగల సొమ్ము, సోమారిపోతల సొమ్మును క్షత్రియుడు హరించవచ్చు, సోమారిపోతులు తీసుకోవచ్చు. ధర్మరాజా, సమస్త ప్రజలు, రాజ్యభోగాలు, సమస్త ధనము క్షత్రియులవే. అది ఎప్పటికి కూడా ఇతరులు కానే కావు. కానీ ఆ ధనం సైన్యానికి, యజ్ఞానుష్ఠానికి మాత్రమే వినియోగించాలి. యుధిష్ఠిర, తినటానికి పనికిరాని ఔషధులను నరికి వానితో తినటానికి పనికి వచ్చే ఔషధులను మానవుడు తయారు చేస్తున్నాడు కదా. ఎంతో మనకు తినటానికి పనికిరానిదంతా కూడా దాన్ని ఏదేదో ప్రయోగాలు చేసి తినేటట్టుగా చేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే తనను వంతెనగా చేసుకొని దుష్టల నుండి ధనాన్ని సేకరించి సజ్జనులు అందజేసే రాజు సంపూర్ణ ధర్మవేత్తగా గౌరవించబడతాడు. దీనికి దానికి ఉదాహరణ ఇచ్చారు. ఏ విధంగా అకస్మాత్తుగా నేలపైన దుమ్ము ఏర్పడుతుందో అలాగే ఈ లోకంలో ధర్మస్వరూపం సూక్ష్మంగా, సూక్ష్మతరంగా ఏర్పడుతుంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 137వ అధ్యాయం. భీష్ముడు ఇలా మళ్ళీ చెప్తున్నాడు, యుధిష్ఠిరా, సంకటాలు రాకముందే వాటి నివారణకు ఉపాయం ఆలోచించేవాడు విధాత. సరైన సమయంలో ఆత్మరక్షణకు ఉపాయం వెతికేవాడు మంచి బుద్ధివంతుడు. వీళ్ళిద్దరూ సుఖంగా ఉన్నతిని పొందుతారు. కానీ ప్రతి మనిషికి అక్కరలేని ఆలస్యం, ప్రతి పనికి కూడా అక్కరలేనటువంటి ఆలస్యం చేసేవాడిని దీర్ఘసూత్రుడు అంటారు. వాడు నశించిపోతాడు. ఇప్పుడు చూసుకుందాంలే, రేపు చూసుకుందాంలే అని ఆలస్యం చేయకూడదు. అప్పటికప్పుడే చేయాలా. రేపు వచ్చేటువంటి అపాయాన్ని గమనించి దానికి సరిగా రక్షణ చేసుకోవడానికి కార్యక్రమాలు రూపొందించుకోవాలా. చేయదగినవి, చేయదగినవి నిర్ణయించటంలో చాలా ఆలస్యానికి ఉదాహరణగా ఒక చక్కని కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. కొంతీనందున ఎక్కువ లోతు లేకుండా చాలా చేపలు ఉన్నటువంటి ఒక చెరువులో 3 చేపల స్నేహంతో కలిసి జీవిస్తున్నాయి. ఆ 3 చేపలలో ఒకటి చాలా ముందు చూపు కలది. ఆ 3 చేపల్లో 2వది సమయానికి తగిన పనిచేసే తెలివితేటలు కలది, అప్పటికప్పటికే చేసుకుంటుంది. 3వది ప్రతి పనికి అక్కరలేని ఆలస్యం చేస్తూ తగిన నిర్ణయం తీసుకోలేనిది.
తర్వాత చూసుకుందాంలే, కాస్తేపు పడుకొని చూసుకుందాంలే, ఇట్లా ఉంటుంది అది సోమారితనం. ఒకసారి కొందరు బెస్త వాళ్ళు వచ్చారు అక్కడికి. ఆ చెరువు గుంటలో ఉన్నటువంటి నీటిని వివిధ పద్ధతుల్లో తోడి పారబోస్తున్నారు, బయటకు వేసేస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి చేపలు పట్టుకుపోవాలి కదా. నీరు తగ్గిపోతున్న చెరువును చూసిన దీర్ఘదర్శి భయంతో తన ఇద్దరు స్నేహితులతో ఇలా అంది మొదటి చేప అని చెబుతున్నది, మిత్రులారా, ఈ చెరువులో నివసించే ప్రాణులన్నిటికీ ఆపద వచ్చింది. తప్పించుకునే దారి చెడక ముందే ఇక్కడి నుంచి మరొక చోటికి పోదాం. అనాగత మనర్థం హి, అనాగత మనర్థం హి, సునైర్యగ ప్రభాత గీత్, సన సంశయ మాప్నోతి, సన సంశయ మాప్నోతి, రోచతాంబో వ్రజామహే, రోచతాంబో వ్రజామహే. రాబోయే కీడును అది రాకముందే చక్కని ఉపాయంతో తొలగించుకునేవాడికి ప్రాణభయం ఉండదు కదా. కనుక మనం మరొక మడుగుకు పోదాం. ఇప్పుడే ఇంకా నీళ్లు ఉండేటప్పుడే చూసుకుందాం, పక్కలో ఎట్లనో మడుగు వెళదాం మెల్లగా, రండి అంది. వారిలో దీర్ఘసూత్రి ఇలా అన్నది, మిత్రమా, నీవు చెప్పింది బాగుంది, కానీ మనం తొందరపడవలసిన అవసరం లేదని నా దృఢ నిశ్చయం అంది. చాలామంది ఇట్లా ఉంటారు మీటింగుల్లో, ఎంత తొందరగా ఎందుకు వెళ్ళాలా మనం, అది తొందరగా వెళ్ళాలా అంటుంది. కొంచెం ఎప్పుడు నీళ్లు లేకోకుండా కనపడ్డాయో మనం ఇక్కడి నుంచి వెళితే మంచిది అంటుంది. రెండోది, ఇంత తొందర ఎందుకు, మనం వేచి చూస్తాం అని, కొంచెం చూస్తాం అని రెండోది అంటుంది. ఆ తర్వాత ప్రాప్త కాలజ్ఞానం ఇలా అన్నది, స్నేహితుడా, సమయం వచ్చినప్పుడు నా బుద్ధికి తగిన న్యాయం యుక్తి తోస్తుంది, అది ఎప్పుడు నవ్వుల పాలు కాదు అంది. ఎందుకులేని, నేను సమయం వచ్చినప్పుడు చూసుకుందాం, ఎందుకులేని. చక్కని తెలివిగల దీర్ఘదర్శి ఇది విని ఆ సన్నని నీటిదారిలో మరొక పెద్ద మడుగులోకి చేరుకుంది. ఒక చిన్న నీటిదారి వెళుతుంది, దాంతో నుంచి వెళ్ళిపోయింది అది. వీళ్ళిద్దరితో మాట ఎందుకులేని. తర్వాత నీరు బాగా తగ్గిపోయిన ఆ చెరువును, ఆ జాలారులు చూసి అనేక విధాలుగా దానిలో ఉన్నటువంటి చేపలను పట్టుకున్నారు. ఆ చెరువులోని మిగిలిన చేపలతో పాటు దీర్ఘసూత్రి కూడా వలలో చిక్కుకుంది. చేపలు చిక్కిన వలలను పైకి లాగేటప్పుడు ప్రాప్త కాలజ్ఞానం అనే చేప తాను కూడా వలను నోట్లో పట్టుకొని దొరికినట్లు కనిపించింది. జాలారులు చేపలు అన్ని వలలో ఉన్నాయనుకున్నారు. ప్రాప్త కాలజ్ఞానం త్రాటిని నోట ఖర్చుకొని మిగిలిన చేపలతో పాటు పైకి వచ్చేసింది. తర్వాత పక్కన ఉన్నటువంటి పెద్ద చెరువులో ఆ చేపలు ఉన్నటువంటి వలను ముంచి కడుగుతున్నప్పుడు ప్రాప్త కాలజ్ఞానం త్రాడును వదిలి నీటిలోకి జారిపోయింది. అదే కావలసింది. ఈ తెలివి లేని దీర్ఘసూత్రి మాత్రము, దీర్ఘసూత్రి ఇంకోటి ఉంది కదా, కదలలేకుండా అన్ని ఇంద్రియాలు పట్టు తప్పి చచ్చిపోయింది. ఇంకోటి మాత్రం అట్లే ఉండిపోయింది లోపలే, ఎందుకంటే దానికి ప్రజ్ఞను రాలేదు, ముందు ప్రజ్ఞను లేదు, రెండో ప్రజ్ఞను లేదు, దీనికి చచ్చిపోయింది. ఈ విధంగా నెత్తి మీదకు వచ్చిన దానిని ఆ కాలానికి అయినా తెలుసుకోలేని మూర్ఖుడు దీర్ఘసూత్రి అనే చేపలాగా అప్పటికప్పుడే నశిస్తాడు కూడా. ఆదౌన కురితే శ్రేయగ, ఆదౌన కురితే శ్రేయగ, కుశలోస్మీతి యః పుమాన్, కుశలోస్మీతి యః పుమాన్, స సంశయ మవాప్నోతి, స సంశయ మవాప్నోతి, యతా సంప్రతి పత్తిమాన్, యతా సంప్రతి పత్తిమాన్. నేను తెలివిగలవాణ్ణి, అవసరం అయినప్పుడు ఆలోచించవచ్చులే అని నిర్లక్ష్యం చేసేవాడు ప్రాప్త కాలజ్ఞుడు అనే చేపలాగా ప్రాణ సంశయంలో చిక్కుకుంటాడు. అనాగత విధాత చ ప్రత్యుత్పన్నమతి చయక, అనాగత విధాత చ ప్రత్యుత్పన్నమతి చయక, ద్వావేవ సుఖ మేధేతే
దీర్ఘసూత్రో వినశ్యతి, దీర్ఘసూత్రో వినశ్యతి. ఇదంతా నీతి. అందుకని మనం రాబోయే దాన్ని ఊహించి ముందే జాగ్రత్త పడేవాడు, సమయానికి తగిన బుద్ధిని ఉపయోగించేవాడు, ఈ ఇద్దరూ సుఖంగా వృద్ధిలోకి వస్తారు. ఒక సూక్తి అయిపోయింది అది. తగని ఆలోచనతో మెదలకుండా ఉండే దీర్ఘసూత్రుడు నశిస్తాడు. ఇదొక పూట. కళలు, ముహూర్తాలు, పగలు, రాత్రి, లవాలు, నెలలు, పక్షాలు, 6 ఋతువులు, కల్పం, సంవత్సరాలు, భూమి, దేశం అనబడే ఆ కాలం కంటికి కనపడదు. తాను కోరిన దాన్ని పొందటానికి వీలుగా దానిని తలుచుకుంటాడు. ధర్మ అర్థ కామ మోక్ష శాస్త్రాలు అన్నిటిలోనూ విధాత బుద్ధివంతుడు అయిన వారు ఇద్దరే అభిమతాలను సాధించగలుగుతారు అని మహర్షులు చెప్పారు. చక్కగా పరిశీలించి ఏకాగ్రతతో ముందు చూపుతో దేశకాలాలను అనుసరించి నడిచేవాడు ఆ రెండింటి నుండి మంచి ఫలితాలను పొందుతాడు అన్నాడు పితామహుడు. ప్రతి అక్షరము సూత్రమే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 138వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అంటున్నాడు, భరత శ్రేష్ట పితామహ, ముందుగా మేల్కొన్నది, అప్పటికప్పుడు పుట్టినది అయినటువంటి తెలివి శ్రేష్టమైనది. సాగదీస్తూ చేసే తేలని ఆలోచన నాశనం చేస్తుంది అని నువ్వు చెప్పావు కదా. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ధర్మంలో అర్థంలో నైపుణ్యం కలవాడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడైన రాజు ఏ విధంగా ఆలోచిస్తే తెలివి కోల్పోకుండా బయటపడతాడో వివరించు అని చెప్పారు, అడిగారు. చాలామంది శత్రువులను చిక్కిన రాజు ఎట్లా ప్రవర్తించాలి? ఈ క్వశ్చన్ మాత్రం అప్పటికిలాగా ఉంది, కానీ చెప్పేదంతా ఇప్పటి కాలానికి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రశ్న వేసింది ధర్మరాజు పితామహుడికి. అప్పటి కాలానికి సంబంధించిన రాజుల యొక్క స్థితిని వేసి కొన్ని వదిలేసి వేశాడు. మిగతా ఆన్సర్ అంతా భీష్మ పితామహుడు చెప్పేదంతా ఇప్పటి కాలానికి. ఒక రాజు అనే తప్ప ఏ రాజు అంటే రాజే కావాలనా? మనిషి కాకూడదా? మనిషి కూడా దాన్ని అనుసరించవచ్చు కదా. ఒక రాజు ఆపదలో ఉన్నప్పుడు పూర్వం అతడిచే బాధింపబడిన అందరూ కలిసి అతన్ని పెకలించటానికి ప్రయత్నిస్తారు. బలవంతులైన వారు అంతా కలిసి బలహీనుడైనటువంటి ఒంటరి వాడిని కూల్చటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రాజు ఎలా నిలవగలడు? అటువంటి వాడు మిత్రుణ్ణి, శత్రువును ఎలా పొందుతాడు? అతడు శత్రుమిత్రుల మధ్య ఎలా ప్రవర్తించాలి? అన్నీ బాగా తెలిసిన ఆప్తమిత్రుడు బద్ధ శత్రువు అయితే అప్పుడు మానవుడు ఏం చేస్తే సుఖాన్ని పొందుతాడు? ఎవడితో విరోధం పెట్టుకోవాలి? ఎవడితో సంధి కుదుర్చుకోవాలి? తాను బలవంతుడైన శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? తాత, బాగా పరిశీలించి అది అంతా నాకు చెప్పు అన్నాడు ధర్మరాజు. తాతగారు ఇట్లు చెబుతున్నారు, యుధిష్ఠిరా, అతి నిగూఢమైన ఆపదలో ఉపయోగపడే విషయాన్ని వివరంగా చెబుతాను విను. ఆయా పనులలోని లాభనష్టాలు, హెచ్చు తగ్గులు కారణంగా శత్రువు మిత్రుడవుతాడు, మిత్రుడు చెడవాడవుతాడు. వీటి గతి అశాశ్వతమైనది. తస్మాత్ విశ్వసితవ్యం చ విగ్రహం చ సమాచరేత్, విగ్రహం చ సమాచరేత్, దేశం కాలం చ విజ్ఞాయ, దేశం కాలం చ విజ్ఞాయ, కార్యాకార్య వినిశ్చయే, కార్యాకార్య వినిశ్చయే. అందువలన ఇది చేయదగిందా కాదా అనేది నిశ్చయించేటప్పుడు దేశాన్ని, కాలాన్ని గమనించి దానిని బట్టి ఎదుటి వారిపై నమ్మకం ఉంచాలి, లేదా వైరం పెట్టుకోవాలి. ధర్మరాజా, ఎదుటివారు మన మేలు కోరేవారు, మేధావులైతే వారు శత్రువులైనా ఎప్పుడూ వారితో కలయికనే కోరుకోవాలి. ప్రాణాలను రక్షించుకోవటం ముఖ్యం కదా.
తెలివి తక్కువ వాడే శత్రువులతో సంధి చేసుకోనివాడు ఏ ప్రయోజనాన్ని అల్పమైన ఫలాన్ని కూడా పొందలేడు. యశ్వమిత్రేణ సంధత్యాత్ మిత్రేణ చ విరుధ్యతే మిత్రేణ చ విరుధ్యతే అర్థయుక్తిం సమాలోక్య అర్థయుక్తిం సమాలోక్య సుమగ ద్వందతే ఫలం సుమగ ద్వందతే ఫలం. ఎవడు ప్రయోజన లాభాన్ని గమనించి శత్రువుతో సంధిని మిత్రునితో విరోధాన్ని ఏర్పరచుకుంటాడో వాడు మంచి ఫలితాలను పొందుతాడు. ఈ సందర్భంలో ఒక మర్రి చెట్టుపై ఉన్న పిల్లికి ఎలుకకు పూర్వం జరిగిన సంవాదాన్ని ఉదాహరిస్తారు. ఒక కారు అడవిలో చాలా రకాల తీగలు పక్షులతో నిండినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. చాలా కొమ్మలతో పెద్ద మబ్బులాగా ఉండి చల్లని నీడతో అది మనసుకు హాయి గొలుపుతోంది. ఎన్నో పాములు జంతువులు ఆశ్రయమై ఉంది. అడవి అంతా విస్తరించింది. ఆ మర్రి చెట్టు యొక్క మొదట్లో 100 కన్నాల బిలం తవ్వుకొని ఫలితం అనే పేరుగల చాలా తెలివైన ఎలుక దానిలో నివసిస్తూ ఉండేది. అదే మర్రి కొమ్మలపై ఉండేటువంటి పక్షులను తింటూ లోమశం అనే పిల్లి సుఖంగా నివసించేది కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.